వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే కేసు ప్రసాద్ గారు తెలంగాణలో రాజకీయాలు సమీకరణాలు ఏమన్నా మారుతున్నాయా గ్రాఫ్లు ఏమన్నా కిందికి మీదికి అవుతున్నాయా పొంగులేటి గురించి మాట్లాడుకుంటే పొంగలెట్ ఇంతకుముందే మీడియాతో మాట్లాడుతూ సో నేను ఏదో పార్టీకి పోతాననేసి బీఆర్ఎస్ వాళ్ళు మంచిగా మందులు విందులు చేసుకున్నారు బట్ నేను పోయే పార్టీ ఏందో తెలిస్తే ఇంక వాళ్ళకి ఏడుపొక్కటే తక్కువ సహించలేరు అది మీకు హైదరాబాద్లో వెల్లడిస్తా అంటున్నారు అయితే అందరూ ఏమనుకున్నారు అంటే ఫస్ట్ బీజేపీ అనుకున్నారు కాదు కర్ణాటక ఎలక్షన్ వరకు వెయిట్ చేశారు బీజేపీ కాదని తెలిసింది తర్వాత మంతనాలు జరిపిండ్రు కాంగ్రెస్ అంటున్నారు ఈ మధ్యలో ఇంకేమన్నా ట్విస్ట్ ఏమైనా ఉందా అని ఈ రోజు మాట్లాడిన మాట మెలికలు ఏమైనా ట్విస్ట్ కనిపిస్తుందా అనిపించింది ఏమంటారు మీరు మాంత్రికుడు చేతిలో ఉంటుందా ఉంటుందా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి ఉంది అది అందరికీ తెలిసిన విషయమే మరి దానికి అలా చెల్లి చెల్లి ఇక్కడ పార్టీ పెట్టి ఉంది మనోడు తీసి మార్కాన్ ఓన్లీ ఫర్ ఖమ్మం టెరిటరీ అని అందరికీ తెలుసు ఖమ్మంలో ఉనికి చాటాలి ఆ పార్టీ నిలబడాలి అంటే ఒక అర్చి పేసే ఛాన్స్ ఉందా లేదా అందుకే కదా ఈ ఆస్తారం అంటే ఇద్దరికి పడదు కదా ఎవరిద్దరికి పడదు అన్న చెల్లెలకి పడతలేదు రెండు ఛానల్లో పౌడర్ డబ్బా ఒక ఛానళ్ళు మనీ అమ్మ చూడడం అప్పుడు నీకు అన్ని విషయాలు నిజాలు తెలిస్తే వాళ్ళు చెప్పిన కథల్లో ప్రకారం ఎవరికి ఉండదు అది అంతా ఒక స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ నడిపిస్తుంటారు సో ఆ స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్లో ఏంటంటే ఇవాళ అన్న చెల్లెలు జుట్లు పీక్కోవాలి ఇద్దరు కొట్టు తెచ్చారని జనాల్లో తీసుకెళ్లే కార్యక్రమం కానీ అది వాస్తవం చాలా దూరమైన విషయం అండ్ ఇక్కడికి వచ్చారు కదా ఈ విషయంలో చాలా ఫోకస్డ్గా అతను ఒక స్టెప్ తీసుకోబోతున్నారు పొంగులేటి గారు జూపల్లి గారు ఎట్లాంటిది అంటే ఇండివిజువల్ నేను ఎన్నోసార్లు చెప్పాను వాళ్ళు ఇండివిజువల్గా క్యాపబిలిటీస్ని ఒక టెరిటరీని జస్టిఫై చేద్దామన్న కాన్సెప్ట్లో డ్రైవ్ అవుతున్నప్పుడు గ్యారంటీగా ఆ టెరిటరీ అంటే ఖచ్చితంగా ఖమ్మం ఇంకా దాని ఎక్స్టెన్షన్ అంటే జూపల్లి గారు నియోజకవర్గం ఎవరు మన మహబూబ్ గారు అది వాళ్ళ దగ్గర ఈ పరిస్థితి ఓవరాల్గా ఒక పార్టీ ఉదాహరణకి షర్మిల్ గారు పార్టీ అనుకుందాం కొందాం పది పదిహేను స్థానాలకు బట్టేవ్వడానికి అవకాశం ఉంటుందో ఉండదు ఆ పార్టీ నిర్వీర్యం అయిపోవాల్సిందే కదా ఒకసారి ఆలోచించండి మీరు పొంగిలేడి గారు చెప్పిన మాట మొదటి మాటకి ఇప్పటికీ జరుగుతున్నది జాగ్రత్తగా మీరు గమనించండి పది పదిహేను స్థానాలు నేను గ్యారంటీ అన్న టైప్లో మాట్లాడుతున్నాడు ఆయన ఒక ఇండిపెండెంట్ పార్టీ ఖమ్మం నుంచి ఒక్కరిని కూడా గలేస్ వాళ్ళని అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వను అన్నాడు కదా ఇది చాలెంజ్ ఎక్కడో తిరగింది కన్సల్టేట్ అవ్వాలి కదా ఇదంతా తీసుకెళ్లి ఒక దగ్గర స్థిరం వాళ్ళ ఏది మూడు ఆప్షన్స్ ఒకటి ఇండిపెండెంట్ పార్టీ ఒక కొత్త పార్టీ పెట్టుకో దాని అర్థం అయిన పట్టలే అర్థం రెండోది బీజేపీ పార్టీలు జాయిన్ అవ్వడం కథం పట్టేసింది కాంగ్రెస్ లో జాయిన్ అవ్వడానికి ఊగిసలాడుతున్నాడు సో వీటి నుంచి ఊహించలాడే అంత సిచ్యువేషన్ ఎందుకు ఉంటుంది కర్ణాటక ఎలక్షన్స్ ప్రాథమానికంగా తీసుకుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిచింది సో ఆల్టర్నేటివ్గా ఇంకా మరి నో సెకండ్ కాంగ్రెస్ కాంగ్రెస్లో జాయిన్ అవ్వాలి అవునా కదా కానీ షార్ట్ ప్రాసెస్ ఇంకా ఎవల్యువేట్ అవుతుంది పైపతి వాళ్ళు మీటింగ్ పెట్టి మళ్ళీ మళ్ళీ బేగోతున్నాడు అంటే ఇంకేదో కథకల్ ఉంది పోతాను అనుకుంటున్నారు అంటే చేసి మందు పార్టీలు చేసుకుంటారు అక్కడికి వెళ్ళమని అర్థం అందుకే కదా అదే మీరు ఏంటి మీరు మందు పార్టీలు చేసుకున్నారు మీరు మాటలు మాట్లాడు నేను అక్కడికి వెళ్ళిపోతానని అంటే నేను అర్థం అక్కడికి వెళ్ళక ఇంకో దగ్గర కూడా వెళ్ళిపోతాని అక్కడికి వెళ్ళామని అర్థం అవుతుంది వెళ్ళేది ఏంటి గమనిస్తాను జై శర్మలమ్మ అంటే ఈ స్మెల్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ చాలా మీడియా కానీ పసగట్టలేకపోయిందా ఈ రోజు వచ్చిన బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటే కనుక ఆల్రెడీనే పరోక్షంగా చెప్పేసేట్లు కాంగ్రెస్ పార్టీలోకి పోతాడు మొత్తం ఈ డ్రైవ్ అవుతుంది కదా ఈ పాయింట్ మనం అనుకున్న పాయింట్ ఎక్కడ కూడా డ్రైవ్ కావట్లేదు ఎందుకు డ్రైవ్ అవుతుంది ఇప్పుడు స్టీరింగ్ ఎక్కడ ఉందో ఫస్ట్ పట్టుకోవాలి కదా నేను ఎందుకంటే మంత్రికి దగ్గర చిలక ప్రయాణం ఉంది అన్నప్పుడు అంటే అది వాళ్ళు ఏం తెలుసు ఛాన్సెస్ ఇవాళ ఏడుపు మీరు చికెన్లు మటన్లు మందు పార్టీలు చేసుకున్నారు నేను బీజేపీలో జాయిన్ అయిపోతానన్నది అంటే కాంగ్రెస్ లో జాయిన్ అయితే కూడా అలాగే పార్టీ చేసుకుంటారు కదా అవునా కదా సో ఈ రెండింటించి అయితే ఆయన పేరు చెప్పాలి నేను పలానా పార్టీలో చేరుతానని మందు పార్టీలు చికెన్ పార్టీలు బీజేపీ కానీ నేను పోయే ఏ పార్టీలో తెలిస్తే ఇంకేముంది శర్మల్ గారి పార్టీ ఎందుకంటే ఇక్కడ పోయినప్పుడు సంబరాలు చేసుకున్నారు అన్నప్పుడు అక్కడ పోయినప్పుడు సంబరాలు చేసుకుంటారు కదా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రాస్పెక్ట్లో బీజేపీ కాంగ్రెస్ రెండు అంత సీన్ లేదనుకున్న సిచ్యువేషన్ డ్రైవ్ అవుతుంది ఇక్కడ ఎలక్షన్స్కి వీళ్ళిద్దరూ అంత సమోజ్జిగా పోటీ ఇవ్వలేరు ఇది అండర్లైన్ చేసుకున్న విషయం ఈ అండర్లైన్ చేసుకుని తిరిగి ఎక్కడ కాబట్టి ఆడకే ఆడకపోతే ఎడకని నేను కోలాటం అట ఒకర్రని కొట్టి ఇంకొకర్ర ఎడకూడదు అంటే ఒక కర్రను కొట్టకుండా మండలం మీకు ఈటల రాయంత గారు లభోదీబో అనుకుని వెనకపోయారు ఇంకా మిగిలింది ఏమంటే కాంగ్రెస్ వాళ్ళే జుట్లు బిక్కుని చేస్తారా ముసలిళ్ళు రేవంత్ రెడ్డి ఇలా ఈ మధ్యలో కొత్త వచ్చి మూడు గ్రూపులు మూడు దుకాణాలు పెట్టి ఇన్ని మధ్యలో ఆగింది అప్పుడు మన ప్రియాంక గాంధీ వచ్చినప్పుడు ఓ జాయిన్ అయిపోతారు జాయిన్ అయిపోతారు నాకు తెలిసి ఒక రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు వస్తే కదా జాయిన్ అవుతారు ఎవరన్నా అంత పెద్ద ఏడర్ వచ్చినప్పుడు జాయిన్ అయిపోతే ఇల్లు టికెట్లు దండకపోతే మళ్ళీ పోలవమని పోయి ఈయనక్కడ జాయిన్ అయి ఉంటే ఈయన సామ్రాజ్యం నుంచి వచ్చిన వేలాది వాహనాలు వందలాది కార్యకర్తలు వేలాది కార్యకర్తలు ఇది మా పొంగులేటి గారి వైభోగం అని చూపిస్తే ఆ కథ వేరు కదా ఆరే ఢిల్లీ అంటే ఈయన ఫ్లైట్లో వెళ్తే నాలుగు ట్రైన్లో ఒక పది మంది యాభై మంది వస్తారు అదేముంది సో ఓవరాల్గా ఒక ఒక గోల్డెన్ ఛాన్స్ మనం కళ్ళ ముందు కోల్పోగొట్టుకున్న పొంగులేటి గారిని జూపల్ గారిని చూసాం కదా ఇంకా నెక్స్ట్ అయిపోతుంది ఓకే మనం ఒకవేళ పొంగలేటి వరకు అనుకుంటే ఛాన్స్ ఉంది కాబట్టి ఎందుకంటే ఖమ్మం బెల్ట్ మీద ఆయన చాలా హోప్స్ పెట్టుకున్నాడు ఖమ్మం అంతా కూడా స్వీప్ చేస్తామన్నాడు ఆయనకే దిక్కులేదండి ఈయన ఒకటి చెప్తున్నాను ముంగులేటి గారు ఒక ఇండివిజువల్గా ఒక పార్టీ పరంగా ఉదాహరణకు వైఎస్ఆర్ అని గానా లేదా ఇప్పుడు బీఆర్ఎస్ పరంగానో ఆయన ఆ రోజు ఇమిడియేడు ఏమని లేదు అన్న దాంట్లో ఇవాళ మీకు ఇంకోటి చెప్తున్నాను ద యాక్షన్ ఆఫ్ షర్మిల గారిది మీరు క్రానికల్ యాటర్లో పెట్టి చూస్తే షీ ఇస్ ఫైటింగ్ అగనేస్ట్ బీఆర్ఎస్ నటిస్తుంది ఆ నటనకి ఈ నటనని రెండు సింక్ చేయండి చరంగా బీఆర్ఎస్ మీద వ్యతిరేకత అన్న కాన్సెప్ట్ డ్రైవ్ చేస్తే ఫైనల్ గా నా టార్గెట్ వచ్చేసి బిఆర్ఎస్ ని కొట్టడమే అని చెప్తున్నాడు గద్ద దింపడమే అని చెప్తున్నాడు ఈ రోజు కూడా బాటమ్ లైన్ వచ్చేసి అదే ఈ రోజు కూడా అదే చెప్తాడు కదా అమ్మే కూడా సో ఓవరాల్ గా ఎక్కడో కొడుతుందిలే కొంచెం కొట్టడమే అదే డబ్బులు అదే వైద్యం వేరే వైద్యం అలవాటు పడితే సరే రెండు మాట్లాడదాం ఇక్కడ ఒకవేళ కాంగ్రెస్ కు పోతే ఆర్ వైఎస్ఆర్టీపీకి పోతే ఏంటి చేంజెస్ ఏముంటది ఏం ఎఫెక్ట్ ఉండబోతది ఏమి ఉండదమ్మా కొంచెం కొంచెం మనం డిస్కస్ చేస్తే లో క్యాండిడేట్స్ లేరు రెడ్డి పోలరైజేషన్ కు ఒక వెసులుబాటు వస్తుంది ఒంగిరెట్టి శ్రీనివాసరెడ్డి గారు నాకు ఆ లీడర్ జాయిన్ అయ్యాడు పార్టీలో ఏదో ఉంది అని కొన్ని గజిన బ్యాచ్లు ఉంటాయి కదా రాజశేఖర రెడ్డి గారు పేరు ఎత్తే చాలా అందరూ జాయిన్ అయ్యారు అనుకోండి లైన్ కట్టి ఛాన్స్ ఉంటాయి కదా నూట డెబ్బై నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి ఇక్కడ నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో క్యాండిడేట్ లేరు చెర్మలామకి అమ్మాయి ఒక కృత తప్ప గవర్నర్ పనికొచ్చినట్టు కనబడుతున్నాడు మీకు లేదు సో అలాటప్పుడు

స్వచ్ఛందంగా రాజీనామా చేసి బయట కూర్చోలేదు కాంగ్రెస్ ఎస్ ఇప్పుడు వచ్చిందండి నేను ఒక క్వశ్చన్ అతను కూర్చొని ఒక మీడియాలో కూర్చొని ఒక ఇంటర్వ్యూ ఇస్తూ మాట్లాడుతున్న నేపథ్యంలో నాకు ఇవి ఇవి నచ్చలేదు అని మాట్లాడిండు బికాజ్ ఆఫ్ ఒక దళిత బంధు కావచ్చు లేకపోతే ఆ రోజు పన్నెండు మందిని తీసుకోవడం కానీ ఇవన్నీ నచ్చలేదు అన్నప్పుడు పన్నెండు మందిని తీసుకొని కూడా ఆల్మోస్ట్ రెండు వేల పద్దెనిమిదిలోనే ఎలక్షన్స్ అయినా కొన్ని రోజులకే కదా జరిగింది ఆ రోజు ఎందుకు బయటకు రాలేదు నీకు ఇవన్నీ నచ్చినప్పుడు ఈ రోజు బయటకు వచ్చి నాకు అవవి అవి నచ్చలేదు అని మాట్లాడుతున్న వైనం చూస్తే అంటే ప్రజలు అర్థం చేసుకోలేరన్నా ఏం మాట్లాడి వింటారని అసలు ఇప్పుడు ఒకటమ్మా కర్నూడు సేవకు వంద కారణాల లాగా నేను బయటికి కొంత కారణాలు చెప్పను అప్పుడు అడుగుంటాడు అందుకని పనికిమానులు అన్ని జస్టిఫై చేసుకుంటూ కూర్చుంటే ఆర్కేనే అడిగింది ఆర్కేనే అది గ్యారెంటీ కాదు పనికిమానుల విషయాల్లో చాలా శ్రద్ధ చూపిస్తారు దానికి మనం ఏం చేయలేము దానికి ఇప్పుడు ఇప్పుడు మీరు ఆ ఛానల్లో చూడండి ద ఆర్ డూయింగ్ యాంటీ బీఆర్ఎస్ ఛానల్ టైప్లో పోర్ట్రేట్ చేసుకున్నారు కవిత విషయం ఎక్కడ లేని వీళ్ళు ఒకలే పొగట్టి నిప్పు రాజేసి నానా తిప్పలు పడుతున్నారు మీరు గమనించర్లేదు ఏమొస్తుంది నిప్పు రాందే పొగలే పొగరాదు కదా అన్న సామెతని ఒకరికరించి వాళ్ళకి అనుగుణంగా పొగట్టి నిప్పు తెప్పిద్దాం అనుకుంటే పొగకు నిప్పు వస్తుందా అలాగే ఉంటుంది ఇప్పుడు జూపల్లి గారి కాంగ్రెస్ విషయంలో క్లియర్ ఆయన ఎప్పుడు మొదటి నుంచి అలాగే పొరపరచలో తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో జాయిన్ అయ్యాడు ఇప్పుడు ఒక నేషనల్ పార్టీ భావజాలలో ఉన్నాడు రీజనల్ పార్టీలో జాయిన్ అయినప్పుడు సింక్ అవ్వడం చాలా కష్టం ఆ సింక్ అవ్వలేదని చెప్పను అది సరిపోదు దాన్ని పట్టుకుని ఈయన జాయిన్ చేసుకుని వెళ్ళి తోటరా కదా మేము అయితే డైరెక్ట్గా వైనం పట్టుకుని వచ్చు ఇంకోటి పెరడాతో పెట్టుకుని వచ్చు నా కాంగ్రెస్ వాళ్ళు తేడా ఏమంది ఉద్యమం టైంలో కాబట్టి నీకు వేరే తెలుగు ఇది పార్టీలోకి ఆహ్వానించారు ఉద్యమం అయిన తర్వాత ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు అందరూ దక్షిణ తెలంగాణలో తెలుగుదేశం వాళ్ళు కాంగ్రెస్ నుంచి జాయిన్ అయిన వాళ్ళు ఎందుకు జాయిన్ అయ్యారు కనుక్కోండి సరే నిజంగా వాళ్ళ ఆత్మ ప్రబోధాన్ని చెప్పమనండి క్యాండిడేట్స్ అక్కడ ఎందుకు అంటే ప్రజల నుంచి వచ్చిన వైబ్రేషన్స్ వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు కాంగ్రెస్ టీడీపీ లాస్ట్ మూమెంట్ దాకా వాళ్ళు డబల్ గేమ్ ఆడుకునే ఉన్నారు కదా రాష్ట్రం విభజించేదాకా రాష్ట్రం ఏర్పడిన దాకా వాళ్ళకి కాంక్షని ప్రజా కాంక్షతో రాష్ట్రం ఏర్పరచుకున్నాం ఇది నేను చెప్పే చెప్పా విషయం ఈ క్యాండిడేట్ ఆఫ్టర్లు సో క్యాండిడేట్కి ఖచ్చితంగా ప్రజలు వచ్చింది అందుకే సెకండ్ టైం వాళ్ళు గ్యారంటీకి ఉండెలు పెట్టుకుని గెలిపించారు లేదా అది బీఆర్ఎస్ పార్టీ టికెట్ ప్రకారం అయితే అవునా కదా అక్కడ నీ ఎబిలిటీని ప్రూవ్ చేసుకోలేని దానికి వీళ్ళ మీద ఆపాదించుకుని మాట్లాడితే ఎలా అవుతుంది ఇప్పుడు ఎవరు సో కాంపిటెంట్ కాంపిటెంటేనా అక్కడ ఖచ్చితంగా మీరు నిలబడినప్పుడు జూపల్లి గారు రెండోసారి గెలిచి తిరాలి అప్పటిదానికి వస్తే ఆయన ఎవరండే డాక్టర్ గారు ఆయన పేరు ఎప్పుడు మర్చిపోతాను నేను హెల్త్ మినిస్టర్ చేశారు ఆయన తీసేసి మళ్ళీ కాంగ్రెస్ నుంచి వచ్చాడు లక్ష్మారెడ్డి లక్ష్మారెడ్డియా కాదు 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 రాజయ్య గారు రాజయ్య ఏమి రాజయ్య గారు రెండోసారి ప్రజల గారు ఆయన ప్రకారం అయితే ఓడిపోవాలి క్యారెక్టర్ ఎవల్యులేషన్స్లో మనం టీఆర్ఎస్ పరంగా ఆయన ఎందుకు గెలిచాడు అంటే టీఆర్ఎస్ ప్రజలు పార్టీని టీఆర్ఎస్ పార్టీని ప్రజలు కాంక్షిస్తున్నారు అది గమనించట్లే ఎవరు ఎన్సేపు కాంగ్రెస్ సోనియం ఇచ్చింది పార్టీ అనుకుని చంకలు కొట్టుకుంటే ఏమవుతుంది ఎలక్షన్లో ఓట్లు పడట్లే ఎందుకు పడట్లే ఎంతమంది చచ్చిదాకా మీరు ఎందుకు రాష్ట్రం ఉండదు దాని మీద ప్రజలు పకబట్టేసి ఉన్నారు ఇంట్లో ఆల్మోస్ట్ రెండు ఇళ్ళకి కూడా పోయడమా ఎలక్షన్ ఈ ఉద్యమం టైంలో అందరూ శవాల మీద ఇవాళ మనం తెలంగాణ ఏర్పరచుకున్నామని ఇచ్చేసుకుంటే ఇంట్లో వాళ్ళు బాధలు ఎలా ఉంటాయి దీనికి బాధ పెట్టిన అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ కోడిపెట్టలో దొరుకుతున్నారు ఏం చెప్తారు దానికి అందుకే చూడండి కావాలంటే ఎంత పార్టీ ఇచ్చిందని కూడా కన్సిడరేషన్స్ ఇవ్వట్లేదు ప్రజలు అట్లీస్ట్ ఒక స్ట్రాంగెస్ట్ అపోజిషన్గా కూర్చోపెట్టాలి కదా వాళ్ళు అక్కడ మనుషులు బతకనేవ్వట్లేదు అక్కడ నియోజకవర్గాల్లో అవతల పండి అతలు టీఆర్ఎస్ పార్టీ పొండి అందుకే పోగిస్తున్నారు వాళ్ళు ఇది గ్రహించమంటే అది వీళ్ళకి అబ్బాబ కాంగ్రెస్ మూలాలు నూట ముప్పై సంవత్సరాల చరిత్ర ఈ పెట్టకదలని చెప్తే తెలంగాణలో అడే